అగ్గో మన దగ్గరికి హీరోయిన్ రోజా ఆంటీ వచ్చింది, పిలుద్దామా వద్దా ఆంటీని? ఆంటీ, రోజా ఆంటీ. హాయ్ ఆంటీ, హౌ ఆర్ యు? అబ్బో నువ్వు ఎంత బాగా నవ్వుతావో తెలుసా ఆంటీ? నోటిన నవ్వుతూ నుసిటితో వెక్కిరించినట్టు. అవునాంటీ, సేమ్ అట్లనే నవ్వుతూ. మనందరి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది కదా. కానీ నువ్వు డాన్స్ ఎంత బాగా చేస్తావో తెలుసా ఆంటీ? అబ్బా నువ్వు ఎట్లా డాన్స్ చేస్తావో తెలుసా ఆంటీ? బండరాయిగా కదా నువ్వు. మల్లమ్మ కోసం సినిమాలో యాక్ట్ చేయాలంటీ. అంతా అయిన తర్వాత సంత అన్నట్టుగా ఉంది. సినిమాలలో ఛాన్సులు లేవు కాబట్టి మీరు పాలిటిక్స్ లలో ఎదిగే అవకాశం ఉన్నదా ఆంటీ? ఖచ్చితంగా లేదు. నువ్వు ఎమ్మెల్యే అయితే ఎట్లుంటదా ఆంటీ? ప్రతి రోజు గొడవలే ఉంటాయి. అవునా? ఎందుకట్లా? అది మీకు తెలియదు అనుకుంటాను. మాకు నిజంగా తెలియదు ఆంటీ, చెప్పు. సిగ్గుచోటు కలవాలేదు ఆంటీ, మేమెవ్వరికి చెప్పం. మీ మీదొట్టు ఎలా ఓడిపోయారో మొత్తం కట్టగట్టుకున్నట్టు చూసాం మనం. అవును నిజమే ఆంటీ, అందుకేనా నీది ఐరన్ లెగ్ అని అందరు అనుకుంటారు. కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. అంటే ఆ విషయం నీకు కూడా తెలుసా ఆంటీ? బ్రహ్మాండంగా. అమ్మో, ఇంకా కొద్దిసేపు ఉంటే నీ లెగ్ ప్రభావం మా మీద పడేటట్టుంది ఆంటీ. మామూలుగా చెట్లకి జంతువులకి కూడా ప్రాణం ఉన్నంత వరకు చలనం ఉంటుంది. అట్లనే నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నీ లెగ్ ప్రభావం కూడా ఉంటది. వద్దా ఆంటీ, మేము పోతాం, మాకు భయం అవుతుంది. చెట్లే కనిపిస్తున్నాయి ఆడ, సగం మొక్కమే కనిపించి పాడైతుంది. ఏంది అమ్మో, చూస్తే అర్థమైతే లేదా? లగడపడి చాడుకున్నట్టున్నాడు. ఇప్పుడు సైడ్ ప్రొఫైల్ చూపిస్తున్నాడు సారు. వామ్మో, ఆపు సార్, ఆపు. ఏదో హీరోయిన్ చూపించినట్టు బిల్డప్ అయింది సార్. ఆహా, నీ నవ్వు ఉంది జగన్ బాబు. ఏడుపు కూడా కనుక్కరా సార్. జగన్మోహన్ రెడ్డి అంటున్నాం. ఎవరు ఎవరు? అదే మీ క్లోజ్ ఫ్రెండ్ జగన్ బాబు. ఏం చేశారు నాకు తెలీదు. ఆయన ఏం చేస్తాడు? ఒకవేళ ఆయన ఏం చేసినా ఏడ్చినట్టు ఉంటుంది. నీ సంగతి చెప్పు. నమస్కారాలు. గివిట్కేం తక్కువలేదు కానీ అటు ఇటు ఒక్కు సీదల్లవాడు. ఓకే, ఇప్పుడు చెప్పు. నమస్కారాలు. నేను చెప్పమన్నది నమస్కారం కాదు, వచ్చిన సంగతి ఏందో చెప్పు. కొంతమంది కావాలని కొంతమంది వద్దని చెప్తున్నారు. మేము కావాలంటున్నాం కదా, ఏం భయపడకు, ధైర్యం చేసుకొని చెప్పు. ఎందుకు వచ్చినావు? మీకు చేతులు జోడించి మనవి చేస్తున్నాను. చేతులు ఏంటి, కాగితాల కట్టలు? ఇది కొత్త రిపోర్ట్ కాదు. కొత్తది కాదు, కరెక్టే, కానీ జనాల కోసం ఏమైనా ఉన్నదా దాంట్లో? ఇది ప్రజల శ్రేయస్సు గురించి కాదు. అంతే సార్, అయినా నువ్వు ఎన్నడని ఆలోచించిన ఆ జనాల శ్రేయస్సు కోసం? ఇది అందరికి తెలిసిన విషయమేనా? నీకు నీ శ్రేయస్సే ముఖ్యం కదా. ఎవరన్నా అడగండి. మాకు కాకుండా ఇంకెవరు ఎవరుకున్నా సార్ ఇట్లాంటి ఉద్దేశం. అది కరీంనగర్ వాళ్ళకుంది, ఆదిలాబాద్ వాళ్ళకుంది, నిజామాబాద్ వాళ్ళకుంది, విజయవాడ వాళ్ళకుంది, విశాఖపట్నం వాళ్ళకుంది, కర్నూలు, అనంతపురం, ఏ ఊరు తీసుకున్నా, ఏ జిల్లా తీసుకున్నా ప్రతి ఒక్కరి ఆకాంక్ష. అవును, మరి నీ గొప్పతనం గురించి అంతగానం పాకిపోయింది రాష్ట్రం అంతటా. అది నేను చెప్పింది కాదు, నీ గురించి వాళ్ళు చెప్పాలన్నా. నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది అందరికి. నువ్వే నిజం చెప్తా, నీ కోరని ఇజ్జతిస్తారా? నేను వాళ్ళతో మాట్లాడాను, ఎవరు ఇవ్వలేదని చెప్పారు. మరి అదే మేము కూడా చెప్పేది.